హాయ్ అండి, ఈరోజు మా ఊర్లో చూడండి జయమంగళి నది పారుతా ఉంది. అక్కడ చూసేకి వెళ్తా ఉన్నాము. ఇన్ని రోజులైతే ఎక్కువ వచ్చేస్తూ ఉండే, బ్రిడ్జి పైన వస్తూ ఉండే, అందుకోసమే మేము పోలేదు. ఇప్పుడు తగ్గిపోయినాయి, చాలా మంది పోతాండారు అంతా చూసొచ్చేకి. అందుకే మా పిల్లలు వచ్చి పోదాం రామో పిలుచుకొని పోతామో అని చెప్తే పోతాన్నాను. నేను మావాడు చిన్నోడు పిలుచుకొని పోతాన్నాడు. చూడండి అంతా ఎక్కువ పైన వచ్చేసేదంట, ఎక్కువ స్పీడ్గా వస్తున్నట్టు కంపలేసిండారు ఎవరు పోకోకుండా అక్కడ. కానీ ఇప్పుడు తీసేస్తున్నారు, బ్రిడ్జ్ పైన పోతా ఉన్నాయి అన్నీ. జయమంగళి నది చూసేకపోదామని చెప్పి ఇంకా పోతా ఉన్నాం బయలుదేరేసి. చూడండి సాయంత్రం అయిపోయింది, అది తొందరగా పోదామని చెప్పేసి పోతా ఉన్నాం మేము. ఇంకంతా మేకలు ఆవులు అంతా ఇండ్లకు పోతా ఉన్నాయి. అప్పుడేను నీళ్ళు చూడండి, ఎక్కడ గుంతులు ఉన్నా కూడా గుంతుల్లో అంతా నీళ్ళు ఫుల్ అయిపోయిండయి. ఇంకా మేము వచ్చేసాము. చూడండి అంతా అక్కడ ఇక్కడ సైడ్లో నిలబడినారు, లాస్ట్ ఆ లాస్ట్ వెళ్ళిపోయినారు అంతానా. నేనైతే చూడండి మా పిల్లోడు రామ్మ పోదాం నీళ్ళకి రామ్ రామ్మ అంటే అన్నాడు. నాకు వచ్చే పనిస్తుంది ఆయన అని చెప్పేసి నేను ఇక్కడే నిలబడ్డాను. ఇంకా వేరే వాళ్ళది కార్ వచ్చింది మా ఊరు పక్కన వాళ్ళకి, వాళ్ళు అక్కడ దిగేస్తే ఎంత బాగా వచ్చేస్తుంది కదా. ఇంటి రోజులు అయితే ఇంకా ఎక్కువ వచ్చేసేవాళ్ళ తగ్గిపోయితే అందుకోసం పడుతుంది కూడా పోతాం. ఇంకా వీళ్ళు నీళ్ళు చూసి వచ్చింది కార్లో దిగేసి పోతాంటే ఏం వచ్చి మా ఊరు పక్కన చేస్తారు మా దగ్గర చెప్పేసి వాళ్ళ కోసం నాకు కొంచెం ధైర్యం ఉంటుంది. అందుకోసం నేను వీళ్ళంతా కష్టం వీళ్ళకి దానికోసం నేను తీసుకొని వేసుకుంటాను. ఇది జయమంగళి నది. మా అమ్మ వాళ్ళ ఊరికి మా అత్త వాళ్ళ ఊరికి మధ్యలో ఉంది ఈ నది వచ్చేసి కదా, బాగా పెద్దగా ఉంది. బ్రిడ్జి పైన పోతా ఉన్నాయి, వారం రోజుల నుంచి ఇట్లా నీళ్ళ కోసం వస్తా ఉంది, పోతా ఉంది, తగ్గుతుంది అనుకుంటూనే ఉన్నారు. ఇంకా ఈ రోజుకైతే తగ్గిందండి. అందుకే నేను పోదాం. చూడండి మా అబ్బాయి అయితే నా చేతి పొడిగించి గొడుగు పట్టుకొని రామ్మని పిలుచుకుపోతానని చెప్పి చేపట్టుకుని పిలుచుకుపోతున్నాడు. నాకే అనుకుంటానంటేనే భయం అయితే ఉంది. నీళ్ళు ఇట్లా నచ్చాలంటే ఎక్కడ గుర్తులు ఉన్నాయో పాస్టర్ జారుతుంది అని చెప్పేసి నాకు భయం అవుతుంది. ఆవిడ వచ్చేసి నిన్ను రామ్మని పిలుచుకొని పోతాను అని చెప్పి చేపట్టుకొని పిలుచుకొని పోతాను. అంతా ఒక్కొక్కరే వస్తాను సాయంత్రము చూస్తామని చెప్పేసి అంతా ఎక్కువ మా ఇంట్లో కొన్ని సైడ్ వాళ్ళు వస్తాను వచ్చేసి వెహికల్స్ అంతా పోతున్నాయి. బ్రిడ్జ్ పైన వస్తున్నాయి కదా నీళ్ళు. రామ్మ నచ్చుకొని ఏంటన్నాడు, నేను అర్థం దాకా ఇంకా వచ్చినాయన అని చెప్పేసి నేను ఇక్కడే మిస్పోయినాను. చూడండి ఇంకా ముందుకు పోదాం రామ్మ అంటే అడిగితే నిన్న రామ్మ అని చెప్పి ఇంకా ఉన్నాడు. ముందుకు నచ్చుకుంటే పోతా ఉన్నాను, ఇంకా అందరూ వాళ్ళకన్నా పుచ్చుకొనేస్తాను, వాళ్ళు చెప్పులు వేసుకుంటే స్లిప్ అవుతా అని చెప్పి చెప్పులు వేసుకోకూడదు. అప్పుడు ఇంకా వాళ్ళంతా చెప్పులు వేసుకోకూడదు కనుక జాగ్రత్త చెప్పులు అంటే అప్పుడే వచ్చేసి వచ్చినాను. నేను అర్థం కాకపోతే నేను ఇప్పుడు వచ్చి ఇంకా ముందుకు పోయినాను, మా చాటు రాను అయ్యలేదు అని చెప్తే ఇంకా సరే మాది ఇప్పుడే ఉంది నిలబడుతుంది అని చెప్పి ఇప్పుడే ఉంది. ఇక్కడ కదా నేను ఫస్టే ఇంట్లో చూసుకొని వచ్చుకోలేదు. అనుసారం కూడా ఫస్ట్ బయట ఉండి చూసుకొని వచ్చినాము, పోయాకే అయ్యింది కదా ఇచ్చింది. ఇక్కడ అన్నింటిలో పోతా ఉండేది, అది వేరేది, ఇది వేరేది, అది వేరేది చేయండి. చిన్నగా ఉన్నట్టు చాలా చెప్తుంది. నేను ఫస్టే ఇప్పుడు వచ్చినప్పుడు వస్తాయినా కానీ నీళ్ళు తక్కువగా వస్తున్నాయి, అందుకోసం పైన భయం ఉంటాయి. నాకు కూడా భయం అంతా నీళ్ళు అక్కడ చూస్తాను కదా నీళ్ళలో, అక్కడ ఇంకా పోయేసి ఎక్కువ నీళ్ళు వచ్చేసి కొట్టుకొని వెళ్ళిపోతాంటారు కదా, అది నాకు చూసి భయం వస్తుంది. ఇలా నీళ్ళకి పోవాలంటే ఇప్పుడైతే చిన్నగా వస్తున్నాయి, నీళ్ళు ఎక్కువ వస్తాను కదా, అందుకోసం పైన నాకు చిన్న నీళ్ళు వస్తున్నాయో రెండు పైన వస్తున్నాయి బ్రిడ్జి పైన. ఇంకా వర్షం వచ్చినట్లంటే ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు కర్ణాటక సైడ్ నుంచి వచ్చేస్తుంటాయి నీళ్ళంతా, మావి సైడ్ నుంచి తిరుపతి సైడ్ నుంచి వచ్చేస్తుంది ఇక్కడ జయమంగళికి. ఇవన్నీ వచ్చేసి ఇట్లా ఇక్కడ ఎక్కడెక్కడ పోతాయి, ఎంత పరిగిసేరులోకి ఎంత వెళ్ళిపోతూ ఉంటాయి. పెన్నా నది ఎంత చూసారు కదా ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జు. దీంతో వచ్చేసి జయమంగళి నది అని చెప్పి అంటారు. ఎక్కువ అంతా మీరు ఇన్స్టాల్లో యూట్యూబ్లో అంతా చూసింటారు, ఇన్స్టాల్లో ఎక్కువ పెట్టినారు.
చూస్తారు కదా ఆ పక్క నుంచి నీళ్ళు వస్తాను. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి అక్కడ నిలబడేసింది, వచ్చి అక్క నాకు భయం అవుతుంది అక్క వచ్చేకి అంటే నేను చాయ్ పట్టుకొని ఇట్లా పిలుచుకొని వస్తాను అని పోదాం రా అమ్మా ఏం కాదు అని చెప్పేసి వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకు అక్కడ ఉంటే ఇంకా అక్కడ వదిలేసి ఇక్కడ చిన్నపిల్లలు ఆడతారు ఇక్కడ వచ్చేస్తాను అన్నట్లే చూద్దామని చెప్పేసి నీళ్ళు ఒక చిన్నపిల్లలు కూర్చోబెట్టేసి ఆడిపిస్తున్నారు. వాళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారో, వీళ్ళు భయం లేదు ఆయన కొట్టుకొని పోతారేమో అనే భయం ఏమైనా ఉందేమో చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు. చూసారు కదా ఆ పిల్లలు ఆనందం ఎంత బాగా ఆడుకుంటారు. ఆ చిన్న పాప అయితే నీళ్ళు తాగుతుంది బాగుందని వాళ్ళమ్మ తాగుతూ ఉంటుంది తాగుతుంది అయినా కూడా. కొద్దిసేపట్లే పిల్లలు చూసుకుంటా నిలబడేస్తుంది ఎంత బాగా ఆడుతూ ఉన్నారు పడుతు నేను చెప్తాను. జలుబు చేస్తుంది కొత్త నీళ్ళు కదా అట్లా చాన్సేపు ఇడిసొద్దండి అని చెప్తాను. ఊనక్క కొద్ది చెప్పి అట్లా ఆడిపించేసి ఎత్తుకొని వెళ్ళిపోతాం మంచి వాళ్ళు కూడా అట్లే చెప్తా ఉన్నారు నీళ్ళే చిన్నపిల్లలు తిడిసొద్దండి ఎట్లా అని పోతా ఉండే వాళ్ళంతా అంతా చూసేకి వస్తూ ఉన్నారు అంతా. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారు వీళ్ళంతా. ఇంకా వచ్చేసి నేను బయలుదేరుదామని చెప్పేసి చూడండి వాళ్ళంతా పోతా ఉన్నారు. చూసేకి లాస్ట్ సైడ్ దాకా ఉంది అక్కడ పోదాం రండి అని పిలుస్తూ ఉన్నారు అందరూ. మేము వద్దు అని చెప్పేసి నాకు కాలు కాదు ఇంకా నడిచే కాలు బా ఇట్లా తొక్కొని నడసల్లా కింద జారుతుందేమో భయం వేస్తా ఉండదు భయం భయంగా అజ్జలు పెట్టాలి. అందుకోసమే చెప్పులు కూడా లేవు కదా అంతా రాళ్ళు పుచ్చుకొని వేస్తూ ఉన్నాయి రాళ్ళు తేలినాయి కంకర రాళ్ళు. అందుకోసమే చూడండి ఇట్లా పోతాడు వెహికల్స్ అన్నీ ఇట్లా పోతున్నాయి. మా వాడైతే చూడండి నన్ను వదిలేసి ఎట్లా వెళ్ళిపోతున్నాడో నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. వాన వస్తుందేమో అని చెప్పేసి మేము గొడుగు తీసుకుపోయినాము వాన అయితే రాలేదు. ఇంత ఫాస్ట్గా వస్తాడు నీళ్ళు చూడండి నాకు భయం వేస్తుంది ఇంకా ఎక్కువ వచ్చేస్తుందేమో ఎక్కడన్నా నీళ్ళు వర్షం పడింటే అని చెప్పేసి ఇంకా నేను పోదాం పదా నాయన అని చెప్తే మా అబ్బాయి అయితే చూడండి వెళ్ళిపోతా అన్నాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు వాడు అట్లా. చూడండి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తే నేనేం చేసేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.